గాజువాక 76 వార్డ్ హెచ్బి కాలనీలో ఉన్న శ్రీ వాసవి పంచాయతీన దేవాలయం గాలి గోపురం శంకుస్థాపన కార్యక్రమమును గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు 76 వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీను చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి అని, ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యుల కులస్థులకు కులదేవతగా కొలుస్తారు అని, రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం పెనుగొండలో ఉంది అని అన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆలయానికి భూమి పూజ చేశాము అని, అతి త్వరలో ఈ గుడి ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంగరాజు, అప్పలరాజు, త్రిమూర్తులు, ముత్తలశెట్టి వెంకటేశ్వర్లు, రామారావు, వెంకట్రావు, నానాజీ, ప్రసాద్, నరసింహమూర్తి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఇద్దరిని మీ మర్చిపోతే మీ చచ్చిపోయినట్టే లెక్క. మీ అంత మాకు మా మనసు నాటిపోయి ఉన్నదన్నీ గారు. మీ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ అది మంచి పురోగతి చెందుతూ ఆయన ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం. ఇంకా మన గాజువాక పెట్ట మొత్తం విశాఖ జిల్లాలో రిజిస్ట్రార్గా విచ్చేసినటువంటి సాధారణ స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావులో నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇదో చెప్పాలంటే ఇక్కడ దీనికి ఈ నిర్మాణం ఈ దశకి రావడానికి లేకపోతే ఒక ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక సంఘ సభ్యులు ఎప్పుడు కూడా మాట్లాడుతారు. ఆ సంఘ సభ్యులు వచ్చి మన మా సోదరుడు గంధం సీన్ దగ్గరికి రావడం ఆయన యొక్క ప్రోద్బలంతోనే ఇది అందరూ నా పేరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక స్థలం ఉంది, ఈ స్థలంలో ఇద్దాం, ఈ స్థలం అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ, ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ, లేకపోతే అక్కడ సూర్య భగవాన్ టెంపుల్ ఏర్పాటు చేయడం విషయంలో కానీ ప్రధానమైన భూమిక పోషించిన మాత్రం సోదరుడు గంధం శ్రీనివాస. ఎందుకే మాట చెప్తున్నానంటే అందరికీ ఈ నియోజకవర్గంలో మనకన్నీ చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ అని ఇక్కడ ఒక మార్గం ఉంది, ఈ ప్రాంతంలో పెడితే బాగుంటుంది, ఇది ఎవరికి అడ్డు రాదు, ఇంకెక్కడ పెట్టినా సరే వాళ్ళని కట్టనివ్వరు, అందరూ కూడా వాళ్ళందరికీ మేము కట్టేద్దామని చెప్పి ఈ వెనకాల ముందు నుంచి చెప్పడం, వెనకాల నుంచి గొంతులు తవ్వడమే జరుగుతుంది తప్ప వాళ్ళు అమాయకత్వాన్ని తీసుకొని, ఎందుకంటే ఎవరితో గొడవలు పట్టడం మనుషులు అంటే సౌమ్యంగా ఉంటారు, వాళ్ళు పనేది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇంకా దగ్గర చాలా దగ్గర చూపిస్తున్నారు, కానీ ఎక్కడ జరగదు పనులు, ఇక్కడైతేనే జరుగుతుంది, ఇది ఊరు చివరి ఉంది, ఎవరికి పట్టించుకోరు అని చెప్పి చెప్పడం జరిగింది. అదృష్టం కొద్ది కూడా దానికి ఒక్క సంవత్సరం ముందే జగన్నాథ స్వామి టెంపుల్ కట్టడం జరిగింది. సో దాంతో అమ్మవారు అనుకుంది, అమ్మవారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు అమ్మవారు ఇక్కడ అద్భుతమైన గురువు మిమ్మల్ని చేసుకుంటున్నారు. మీకు